హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్లీ హోమ్ స్వాతి నందన్. సో ఈరోజు మన లవ్లీ హోమ్లో టాపిక్ ఏంటంటే పచ్చి శనగపప్పు కొబ్బరి కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరెవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గో టు ద వీడియో. ముందుగా మనం పచ్చి శనగపప్పును తీసుకుందాం. పచ్చి శనగపప్పుని మనం నానబెట్టి పెట్టుకోవాలి. అందుకని పచ్చి శనగపప్పుని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ తీసుకుని దాంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం స్టవ్ మీద పాన్ పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. సో ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. సో ఇవన్నీ బాగా మగ్గి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా. సో ఇప్పుడు మనం దీంట్లో ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సో దీని అంతటిని మరొకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ముందుగానే నానబెట్టి పెట్టుకున్న పచ్చి శనగపప్పు ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. సో అదేవిధంగా కొబ్బరిని కూడా మనం ముందుగానే తురిమి పెట్టుకోవాలి. సో దాన్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. సో వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. సో బాగా మగ్గాయి కదా, ఇప్పుడు మనం దీంట్లో ఒక చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో వీటన్నింటినీ కూడా బాగా కలుపుకొని ఒక మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయండి. ఇవన్నీ బాగా మగ్గాయి కదా, ఇప్పుడు మనం దీంట్లో వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో పచ్చి శనగపప్పు ఉంది కదా, అది ఉడికేందుకు కాస్తంత ఎక్కువ వాటర్ని యాడ్ చేశాను. సో దీని అంతటినీ కూడా బాగా ఉడకనివ్వండి. సో కర్రీ అనేది బాగా ఉడికింది కదా, ఇప్పుడు మనం దీంట్లో మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సో 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ అనేది సరిపోతుంది దీనికి. సో 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో చాలా టేస్టీగా ఉండే పచ్చి శనగపప్పు కొబ్బరి కర్రీ రెడీ. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.